Okay, Gurugaru. Gurugaru, Intlo Bharya Bhartalo, Inti Nirmanam, and Intlo Anni Untundi, Valaki Dabbu Untundi, Bangaram Untundi, కావాల్సిన ఆస్తులు ఉంటాయి కాకపోతే అస్తమానం భార్యాభర్తలకి గొడవలు వస్తూ ఉంటుంది సో వాళ్ళు గొడవ పడడానికి రీజన్ ఈ వాస్తుపరమైన ఏమైనా సమస్యలు ఉంటాయి అంటారా ఖచ్చితంగా అమ్మా ఇక్కడ మనకు సమస్యలు వాళ్ళకి ఏ విధంగాైనా వచ్చి ఉండొచ్చు కానీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉండి ఆర్థిక సమస్యల వల్ల వేరే ఇల్లు మారారు అనుకోండి ఆ ఇంట్లోకి వెళ్తే బాగుంటుందేమోనని అలా వెళ్ళినప్పుడు దాంపత్య జీవితంలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అని అంటే దానికి ప్రధానమైన కారణం ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలం అయి ఉండాలి ఎందుకంటే ఉత్తర వాయువ్యం గనక స్థలం గనక పెరిగినట్లయితే ఆ ఇంట్లో పరస్పరం విమర్శలు దాంపత్య జీవితంలో చీటికి మాటికి మనస్పర్ధలు ఏర్పడడము తత్కారణంగా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అదే విధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు కొన్ని ల్యాండ్ డాక్యుమెంటేషన్స్ దగ్గర కూడా ప్రాబ్లం రావడానికి ప్రధానమైన కారణంగా కూడా ఈ యొక్క ఉత్తర వాయువ్యం పెరగడమే అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా ఈ యొక్క స్థలాన్ని నిర్ధారణ చేసేటప్పుడు దీర్ఘ చతురస్రాకారం కానీ చతురస్రాకారంలో ఉండేటట్టు మనం ఇంటి నిర్మాణాన్ని చూసుకొని దాని ప్రకారం గృహప్రవేశం కానీ మా ఇల్లు మారడం కానీ చేయాలి ఇక్కడ ఏ స్థానాలు ఏ కారణంలో పెరిగినా దాన్ని కోణవేధ అంటారనమాట అంటే కొన్ని సందర్భాలలో వీధిపోట్ల వలన కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఈ వీధిపోట్లు కూడా ప్రత్యేకంగా తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం దక్షిణ ఆగ్నేయము పడమర వాయువ్యము ఈ నాలుగు భాగాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాయి ప్రత్యేకంగా మిగిలిన భాగాలన్నీ కూడా అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఈ యొక్క కోణవేదకు సంబంధించి ఇంటి ఈశాన్యం పెరిగింది అని తెలుసుకోవడానికి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ కొంచెం పెరిగేలా మనం ఏర్పాటు చేసుకోవాలి చాలామంది అంటే నన్ను వాస్తుకు పిలిచినప్పుడు కొన్ని ఇళ్ళని నేను గమనించాను వాళ్ళు ఈశాన్యం పెరిగితే మంచిదన్నారు కదా గురువుగారు అందుకని మేము ఇదో ఈ ఈశాన్యం బాగా పెరిగింది మా స్థలానికి అని చెప్పి ఎక్కువగా పెరిగిన స్థలాన్ని కొని వాళ్ళు ఈశాన్యం పెరిగింది అని అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు ఇక్కడ మనం వాస్తురీత్యా ఎంత పెరగాలి అనేది కూడా తెలుసుకొని దాని ప్రకారం మాత్రమే ఇంటి ప్రహరిని నిర్మాణం చేసుకోవాలి మనకు ఈ యొక్క నిర్మాణంలో ఎప్పుడైనా సరే తూర్పు ఈశాన్యం మనం పెంచుకోవాలి అంటే ప్రతి 12 అడుగుల స్థలానికి 3 అంగుళాలు మాత్రమే తూర్పు ఈశాన్యం పెంచుకోవాలి ఉదాహరణకు 36 అడుగులు ఉందనుకోండి 9 అంగుళాలు తూర్పు ఈశాన్యం పెరిగే విధంగా ఆ ఇంటి ప్రహరీ నిర్మాణం చేసుకొని ఆ బయటి గేట్ను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో యజమానిగా ఉన్నవాళ్ళు మగవాళ్ళకి అతి శీఘ్రముగా వాళ్ళు కోరుకున్న విధంగా ఆర్థిక లాభము విద్యా లాభము ఉద్యోగ లాభము కోరుకున్న వారితో వివాహము ఇవన్నీ సంపూర్ణంగా జరుగుతాయి అదేవిధంగా ఉత్తర ఈశాన్యానికి సంబంధించి ఉత్తర ఈశాన్యం పెరిగే విధంగా మనం గోడను నిర్మాణం చేసుకునేటప్పుడు ఉత్తర భాగంలో 48 అడుగులు పొడుగుందనుకోండి 48 అడుగులు అంటే ప్రతి 12 అడుగులకి 3 అంగుళాలనంటే మనం 1 అడుగును పెంచి తూర్పు ఉత్తర ఈశాన్యం గోడను నిర్మాణం చేసుకోవాలి ఈ యొక్క నిర్మాణం వల్ల ఆ ఇంట్లో స్త్రీ అత్తగారింట్లో సకల భోగభాగ్యాలతో వర్ధిల్లుతారు తన కింద 10 మంది సర్వెంట్స్ పనిచేసే విధంగా ఉంటుంది ఆ ఇంట్లో స్త్రీకి విదేశాల్లో స్థిరపడే విధంగా అనుకూలమైన సంబంధము వివాహానికి సంబంధించిన వయసులో ఉన్నతమైన కుటుంబంలో ఆ పాప వివాహం చేసుకుని మంచి జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది ఇలా వాస్తురీత్యా ఎక్కడైతే లోపం ఉంటుందో ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారనంటే ఉత్తర భాగము దక్షిణ భాగానికి సంబంధించిన నిర్మాణంలో లోపాల వల్ల మాత్రమే చెప్పొచ్చు అదేవిధంగా మగవాళ్ళకు సంబంధించిన ఎదుగుదలలో మార్పులు ఇబ్బందులు ఉన్నాయనంటే తూర్పు భాగం కానీ పడమర భాగంలో కానీ ఉన్న వాస్తు డిఫెక్ట్ వల్ల మాత్రమే ఆ ఇంటి యజమానులు మగవాళ్ళుగా ఉండి ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే గురుగారు క్షమించండి మరొక కాల్ రెడీగా ఉన్నారు చూద్దాం హలో నమస్తే మేడం నమస్తే సార్